హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. సో నేను మీ అంజీ, మాస్టర్ ట్రైనర్, చీఫ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇన్ క్వాలిటీ థాట్. సో లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏదో సాధించాలనే పట్టుదల ఉంటుంది. అది సాధించినప్పుడే ఆ పర్సన్లో ఉన్న ప్రతిభ అందరికీ తెలుస్తుంది. సో ఈరోజు నాతో పాటుగా శ్రావణ్ కుమార్ అనే పర్సన్ ఉన్నారు. శ్రావణ్ కుమార్ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్గా కెటోనెక్స్ అనే కంపెనీలో 3 లాక్స్ పర్ యానంతో జాబ్ తెచ్చుకున్నాడు. కంగ్రాచులేషన్స్ శ్రావణ్ కుమార్. థ్యాంక్ యూ సార్. సో కెటోనెక్స్ అనే కంపెనీలో టెస్టర్గా జాబ్ వచ్చింది. సో నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. సో ఈ జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఓకే. యాక్చువల్గా నాది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఐటీ సెక్టర్లో జాబ్ తెచ్చుకోవడం చాలా ఆనందంగా. సో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐటీ బ్యాక్గ్రౌండ్కి వచ్చావు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. ఎస్. ఒకసారి నీ సక్సెస్ జర్నీని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, షూర్. సో శ్రావణ్ కుమార్, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఒకసారి బ్రీఫ్గా చెప్పండి. నాది మంచిర్యాల డిస్ట్రిక్ట్. నేను బీటెక్ నా సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో కంప్లీట్ చేశాను. ప్లేస్మెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఏం జాబ్ రాలేదు. నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ సజెస్ట్ చేశారు ఇది, జాయిన్ అవ్వమని. సో నేను క్వాలిటీ థర్డ్లో అప్పుడు జాయిన్ అయ్యాను. సంస్కృతి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మీరు బీటెక్ ఏ బ్రాంచ్లో, ఏ బ్రాంచ్ కంప్లీట్ చేశారు? సివిల్. సో బీటెక్ సివిల్. మీరు ఏ ఇయర్ పాస్ అవుట్? 2022లో బీటెక్ సివిల్ కంప్లీట్ చేశారు సంస్కృతి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో. సో అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్ ఏమి రాలేకపోవడంతో సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ సైడ్కి రావాలని అనుకుంటున్నారు. అసలు మీరు సాఫ్ట్వేర్ సైడ్ రావాలని మీకు ఎవరన్నా సజెస్ట్ చేశారా, లేదా మీరే తెచ్చుకోవాలనుకున్నారు? ముందు నుంచి నాకు సాఫ్ట్వేర్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓకే. బీటెక్ కాలేజ్లో నాకు సాఫ్ట్వేర్లో సీట్ రాకపోవడంతో నేను సివిల్లో జాయిన్ అయ్యా. సో మీ ఫస్ట్ నుంచి సాఫ్ట్వేర్ రావాలని డ్రీమ్ ఉంది, బట్ సిఎస్సి ఐటీ డిపార్ట్మెంట్లో సీట్ రాలేదు కాబట్టి సివిల్లో జాయిన్ అయ్యారు? సివిల్లో జాయిన్ అయ్యి బీటెక్లో కూడా నేను కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. బీటెక్లో ఉన్నాగానే ప్రోగ్రామింగ్ అకాడమిక్స్. సూపర్. ఓకే. సో ఇప్పుడు నీకు బీటెక్లో, నీకు బీటెక్ చదువుతూ ఉండగా నీకు బాగా సపోర్ట్ చేసిన ఫ్యాకల్టీస్ కానీ, అంటే ఇలా చదువుకుంటే నీకు ఐటీలో జాబ్ వస్తుంది అని ఎవరైనా గైడ్ చేసిన ఫ్యాకల్టీస్ ఉన్నారా? రాస్తారని మా హెచ్ఓడి అతనే మాకు సజెస్ట్ చేశాను. సివిల్లో అయినా పర్లేదు, నాన్ ఐటీ అయినా పర్లేదు అని, ఐటీలో అయినా పర్లేదు అని ఇలా రూట్ చెప్పాడు, గైడెన్స్ ఇచ్చాడు. సో రాజ్ సార్ బాగా గైడ్ చేసేవాళ్ళు, మోటివేట్ చేసేవాళ్ళు. సో నేను ఐటీ సెక్టర్లో జాబ్ తెచ్చుకోవాలంటే ఇలా కష్ట చదవమని చెప్పి చెప్పేవాడు. సార్ మీ రాజ్ సార్కి నీకు స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి దోహదపడ్డారు కాబట్టి మీ రాజ్ సార్కి నీ సైడ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ రాజ్ సార్ ఫర్ యువర్ గైడెన్స్ అండ్ మోటివేటింగ్ మీ. ఓకే. సో బీటెక్ కంప్లీట్ చేసేస్తున్నావు 2022. సో ఇప్పుడు నీకు ఐటీ జాబ్ రావాలి, జాబ్ తెచ్చుకోవాలని కోరికతో ఉన్నాం. ఆ సిచ్యువేషన్లో సో నీకు అసలు ఈ క్వాలిటీ థాట్లో చేరాలని ఎవరు గైడ్ చేశారు, టెస్టింగ్ టూల్స్ కోర్స్ తీర్చుకోమని ఎవరు చెప్పారు? బీటెక్ అయిపోయిన తర్వాత నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే, ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి ఏంటి అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే. మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ పవన్ అతని పేరు, ఇందులోనే యాజ్ అ టెస్టర్గా జాబ్ తెచ్చుకున్నాడు కోచింగ్ తీసుకొని. ఓకే. సో ఈ సజెస్టెడ్. సో పవన్ సజెస్ట్ చేశారు మీకు? పవన్ కూడా ఆల్రెడీ మా ఇన్స్టిట్యూట్లోనే జాబ్ వచ్చింది. సో ఆయన సజెస్ట్ చేశారు. సో పవన్ గారు సజెస్ట్ చేయడం వల్ల క్వాలిటీ థాట్లో టెస్టింగ్ టూల్స్ కోర్స్ నేర్చుకున్నారు. వెరీ గుడ్. సో అంటే ఇప్పుడు ఈ సక్సెస్ జర్నీలో పవన్ గారు కూడా మీ పార్ట్ కాబట్టి పవన్ గారికి కూడా. యా పవన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సజెస్టింగ్ దిస్ ఇన్స్టిట్యూట్. వెరీ గుడ్. సో ఇప్పుడు నీ కోర్స్ గురించి చూద్దాం. ఇప్పుడు క్వాలిటీ థాట్లో టెస్టింగ్ టూల్స్ నేర్చుకున్నావు కదా, ఏ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యావు? మాన్యువల్ టెస్టింగ్ టూల్స్ లో మీకు ఎవరు టీచ్ చేసేవారు? శ్రీకాంత్ శ్రీనివాస్ సార్. మాన్యువల్, ఆటోమేషన్, SQL. Yes. Tools like Jira, SQL, Selenium, Eclipse. Okay. Tools అని నేర్చుకున్నా నేను. నేర్చుకున్నా. Selenium with Java. Yes. Automation లో నేర్చుకున్న టూల్ Selenium with Java. Very good. First మీకు Java స్టార్ట్ చేశారా, లేదా డైరెక్ట్ గా Selenium టూల్ స్టార్ట్ చేశారు? ఫస్ట్ జావా కంప్లీట్ అయిన తర్వాత. జావా. జావాలో స్ట్రాంగ్ అవ్వగానే Selenium స్టార్ట్ చేశారు. Selenium ఎవరు ఎవరు చెప్పారు మీకు? శ్రీకాంత్ సార్ చెప్పారు. శ్రీకాంత్ సార్. సో ఇప్పుడు టెస్టింగ్ టూల్స్ మొత్తం స్ట్రాంగ్ అయిన తర్వాత సో ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలని ఇంటర్న్షిప్ చూస్ చేసుకున్నాం. అవును. సో ఇప్పుడు ఇంటర్న్షిప్ ఎక్కడ చేశారు? ఇంటర్న్షిప్ రమణా సాఫ్ట్ కంపెనీలో చేశారు. రమణా సాఫ్ట్ కంపెనీలో ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారు. అవును. సో ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసావు? నేను వర్క్ చేసింది బేసికలీ ఇట్ ఈస్ ఈ కామర్స్ అప్లికేషన్, హౌస్ ప్లాన్ షాప్ అప్లికేషన్. ఇంకొకటి
ఈ కామర్స్ అప్లికేషన్, అది కూడా ఈ-కామర్స్ ప్రాజెక్ట్ లో. ఈ-కామర్స్ ప్రాజెక్ట్ లో నువ్వు చేసిన యాక్టివిటీస్ ఏంటి, నీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? యాజ్ అ టెస్టర్ గా నేను రిక్వైర్మెంట్స్ చూసుకొని దానికి సినారియోస్ ఐడెంటిఫై చేసి, టెస్ట్ కేసెస్ రాసి, ఎగ్జిక్యూషన్ చేసి, టెస్ట్ రిపోర్ట్ జనరేట్ చేసే వరకు నా బాధ్యత. సో వచ్చిన రిక్వైర్మెంట్స్ కి సినారియోస్ రాయడం, దాంట్లో టెస్ట్ కేసెస్ రాయడం, సో వచ్చిన బిల్లో టెస్ట్ కేసెస్ ని ఎగ్జిక్యూట్ చేయడం, డిఫెక్ట్స్ ని ఐడెంటిఫై చేయడం, సో డిఫెక్ట్స్ ని డెవలపర్ కి అసైన్ చేయడం. నువ్వు ఫైండ్ అవుట్ చేసిన డిఫెక్ట్స్ లో హై క్రిటికల్ డిఫెక్ట్, హై ప్రియారిటీ, హై సివియారిటీ డిఫెక్ట్ ఏదైనా గుర్తుందా? హై ప్రియారిటీ, హై సివియారిటీ అంటే నువ్వు డెవలప్, నువ్వు రైట్ చేసావు కదా డిఫెక్ట్, ఈ డిఫెక్ట్ లో ఈ డిఫెక్ట్ వల్ల ఫంక్షనాలిటీ చాలా ఎఫెక్ట్ అయ్యింది, సో అనేది అంటే నీకు అప్రిసియేషన్ కానీ. నాకు ఒకటి గుర్తుంది, మనం ఒక ప్రోడక్ట్ని యాడ్ చేసి దాన్ని కార్డ్లోకి మూవ్ చేసేటప్పుడు కలర్, ప్రోడక్ట్ కలర్ అనేది చేంజ్ అవుతుంది కస్టమర్కి ఎక్కువ ఇది ఇంపాక్ట్, అంటే కస్టమర్ ప్రోడక్ట్ చూస్ చేసుకుంటున్నాడు, అది కార్డ్కి యాడ్ అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది, పార్ట్ కలర్ సైజ్ అనేది చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా. అంటే అతను చూసినప్పుడు ఒకలాగా ఉంటుంది, కార్ట్లో యాడినప్పుడు ఒకలా ఉంటుంది. వెరీ గుడ్. సో దానివల్ల కస్టమర్కి ఇంప్రెషన్ ఉంది కాబట్టి మనం యాజ్ అ టెస్టర్గా ఫైన్ చేయాలి. అది సో అది ఫైన్ చేయడం వల్ల నీకు మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఎస్, ఓకే. సో ఇలా లైవ్ ప్రాజెక్ట్ చేయడం వేసిన తర్వాత నీలో కాన్ఫిడెన్స్ పెరిగింది. అవును. సో తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీకు ఏమైనా ఇంటర్వ్యూస్ ఇక్కడ కండక్ట్ చేశారా? ఇక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ కి పంపించే ముందు ఇక్కడ మెగా డ్రైవ్ కండక్ట్ చేశారు. వెరీ గుడ్. స్టూడెంట్స్ కి ఎక్కడ వరకు ఉన్నాడు, కమ్యూనికేషన్ లో గానీ, టెక్నికల్ గానీ, ఎగ్జామ్ అందుకు కండక్ట్ చేశారు. దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత టెస్టింగ్ టీమ్ కి అటాచ్ చేశారు. ఓకే. సో టెస్టింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కి అసైన్ చేశారు. సో మీరు మెగా డ్రైవ్ లో క్వాలిఫై అయ్యి ప్లేస్మెంట్ ఆఫీసర్, మీరు ఏ ప్లేస్మెంట్ ఆఫీసర్ తో కాంటాక్ట్ లో ఉన్నారు? ప్రసాద్ సార్. ఒకసారి అసలు మీ ప్లేస్మెంట్స్ జర్నీ చూద్దాం. మీరు అసలు ఎన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేశారు? ఇప్పటివరకు నేను 4 ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను. 4 కంపెనీస్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను. సో మీ ఫస్ట్ కంపెనీ సుజా టెక్నాలజీస్. మరి సుజా టెక్నాలజీస్ లో ఇంటర్వ్యూ క్లియర్ చేయలేకపోయారా? సుజా టెక్నాలజీస్ లో లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళాను. ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళారు. ఒకటే వేకెన్సీ ఉండే, సో నాకన్నా ముందు ఆల్రెడీ ఒకతను, సో వేరే పర్సన్ కి జాబ్ వచ్చింది. సో మిమ్మల్ని ఇంకా ఫైనల్ రౌండ్ వెళ్ళారు కానీ బట్ ఛాన్స్ రాలేదు. ఓకే. సో సెకండ్ కంపెనీ మానోలిక్స్. అందులో కూడా లాస్ట్ రౌండ్ దాకా వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అవడం జరిగింది. లాస్ట్ రౌండ్ వెళ్ళారు, రిజెక్ట్ అయ్యారు. థర్డ్ కంపెనీ ఎవర్జెంట్. అప్డేట్ ఏం లేదు ఇంకా కంపెనీ నుండి. ఎవర్జెంట్ అనే కంపెనీలో థర్డ్ కంపెనీలో ఇంటర్వ్యూ ఫేస్ చేశారు. అక్కడ ఫీడ్బ్యాక్ ఏంటి? ఫీడ్బ్యాక్ ఇంకా అప్డేట్ ఏం రాలేదు అసలు రీసెంట్గా. సో దాని గురించి ఇంకా అప్డేట్ ఏం రాలేదు. సో ఇలా 3 కంపెనీస్ అటెండ్ అయిన తర్వాత ఇప్పుడు దీని గురించి అప్డేట్ రాలేదు, అంతకుముందు 2 కంపెనీస్ రిజెక్ట్ అయినాయి, మీకు ఏమనిపించింది? కొంచెం డిప్రెస్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే గ్యాప్ పెరిగిపోతుంది. ఇంకా జాబ్ ఐటీ సెక్టర్, నాది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఐటీ సెక్టర్లో జాబ్ వస్తుందా లేదా అని. ఇలా ఫైనల్ రౌండ్ దాకా వెళ్తున్నావు బట్ కానీ జాబ్ క్రాక్ చేయలేకపోతున్నావు, 3 కంపెనీస్లో ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు అని. సో ఫైనల్గా 4th కంపెనీ ఇచ్చారు. 4th కంపెనీ ఏంటి? క్వెటోనిక్స్లో ఫైనల్గా నీకు జాబ్ వచ్చింది. వెరీ గుడ్. అసలు ఈ క్వెటోనిక్స్ కంపెనీలో ఎన్ని రౌండ్స్ ఇంటర్వ్యూస్ చేశారు? ఒకవేళ కంపెనీ ఆటోమేషన్ టెస్టర్ కోసం చూస్తే వాళ్ళు స్క్రిప్ట్ పైన ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. టెస్టర్ జావా ప్రోగ్రామింగ్ స్క్రిప్ట్, ఓకే. మాన్యువల్ గా అయితే వాళ్ళు డెప్త్, ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి మాన్యువల్ గా ప్రాసెస్ గురించి. మాన్యువల్ మొత్తం ఎజైల్ ప్రాసెస్ గురించి కానీ, సో టూల్ గురించి కానీ, ఆటోమేషన్ టూల్ గురించి, ఇవి వాళ్ళు రెండు అడిగారు. సో రెండు జావా క్వశ్చన్స్ ఏమైనా అడిగారా? జావా, API కూడా అడిగారు, SQL అడిగారు. ఓకే, API, SQL ఇవన్నీ అడిగారు. సో టెక్నికల్ 2 రౌండ్స్ క్లియర్ చేశాం. ఫైనల్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్లో ఏం అడిగారు? పర్సనల్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, పర్సంటేజ్ ఇన్ఫర్మేషన్ గురించి, మళ్ళా బిహేవియర్ గురించి టెస్ట్ చేశారు. సో ఫైనల్ గా 4th రౌండ్ అయిపోయింది. సో తర్వాత సెలెక్ట్ అని చెప్పి ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు? విత్ ఇన్ 2 డేస్ లో యు గాట్ సెలెక్టెడ్ అని ఇన్ఫార్మ్ చేశారు. మీ జాయినింగ్ డేట్ ఎప్పుడు? జూలై 1st. ఓకే, ఆల్రెడీ జాయిన్ అయ్యారు. వెరీ గుడ్. ప్రెసెంట్ ఇప్పుడు నేను KT సెషన్ నడుస్తున్నా, వర్క్ చేస్తున్నా.
కేటీ సెషన్ జరుగుతున్నాయి, వర్క్ చేస్తున్నాం. ఓకే, సో ఏ ప్రాజెక్ట్కి అసైన్ చేశారు? యాక్చువల్లీ ఇట్ ఇస్ టెలికమ్యూనికేషన్. టెలికమ్యూనికేషన్ ప్రాజెక్ట్కి అసైన్ చేశారు. ఓకే ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు ఆ కేటీ మీకు ఎలా అనిపిస్తుంది? కేటీ బాగుంది, అర్థం చేసుకోగలుగుతున్నావు. ఓకే, సో ఫైనల్గా నీ గోల్ రీచ్ అయ్యావు, నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. సో ఈ సక్సెస్ జర్నీలో నీకు టెక్నికల్గా మన ట్రైనర్స్ హెల్ప్ చేశారు, ఈవెన్ ప్లేస్మెంట్ వైజ్ కదా ప్లేస్మెంట్ టీమ్ హెల్ప్ చేశారు. ఒకసారి వాళ్ళందరికీ నీ సైడ్ నుంచి నాకు టెక్నికల్ పరంగా హెల్ప్ చేసిన శ్రీకాంత్ సార్ అండ్ శ్రీనివాస్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రసాద్ సార్కి అండ్ టీమ్కి నా ధన్యవాదాలు. అండ్ క్వాలిటీ థాట్ మేనేజ్మెంట్కి నా స్పెషల్ థ్యాంక్స్. సో ఇప్పుడు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు, ఫైనల్గా నీ గోల్ రీచ్ అయ్యాం. సో ఇక్కడ వరకు అసలు ఈ జర్నీకి రావడానికి కారణం ఈ క్వాలిటీ థాట్లో చేరిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత. సో నీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు బాగా సపోర్ట్ చేసింది ఆబ్వియస్గా మీ పేరెంట్స్. సో మీ పేరెంట్స్ నీకు ఎలాంటి సిచ్యువేషన్స్లో సపోర్ట్ చేశారు, ఎలా సపోర్ట్ చేశారు? అసలు మీ పేరెంట్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నావు? యాక్చువల్లీ మా నాన్న పేరు చంద్రశేఖర్, ఇస్ ఏ గోల్డ్ స్మిత్. అండ్ మదర్ మా మమ్మీ పేరు లత, లత హౌస్ వైఫ్. వాళ్ళిద్దరు నాకు చాలా బాగా మోటివేట్ చేశారు. నా డిప్రెషన్ మూడ్లో ఉన్నప్పుడు కానీ, జాబ్ లేనప్పుడు వాళ్ళు ఎప్పుడు నన్ను ఫోర్స్ చేయలేదు, జస్ట్ నాకు ఎంకరేజ్ చేశారు, అంతే మోటివేషన్ ఇచ్చారు. సో దానివల్ల నాకు జాబ్ కొట్టడం ఈజీ అయింది. ఒకసారి మీ అమ్మగారు లత గారికి, చంద్రశేఖర్ గారికి, నాకు చిన్నప్పటి నుంచి హెల్ప్ చేసిన అమ్మ నాన్న ఇద్దరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో లత గారు అండ్ చంద్రశేఖర్ గారు, సో ఫైనల్గా మీ అబ్బాయి నాన్ ఐటీ నుంచి ఐటీకి జాబ్ రావాలన్న కల నెరవేరింది. సో మీరు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో ఫైనల్గా స్కిల్స్ పెంచుకొని, అంటే అతను చాలా కష్టపడ్డాడు, హార్డ్ వర్క్ చేశాడు, సో ఫైనల్గా అతని డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు. వెరీ గుడ్. సో ఇప్పుడు నీకు ఫస్ట్ శాలరీ రాగానే ఏం చేయాలనుకుంటున్నావు? నా ఫస్ట్ శాలరీతో మా అమ్మకి ఒక చీర కొనామని కొందామని అనుకుంటున్నా. మళ్ళీ మా నాన్నకి ఏమైనా హెల్త్ విషయంలో తీసుకుందాం. ఓకే, ఫస్ట్ శాలరీ రాగానే. సో కంపెనీ ఇస్తుంది హెల్త్ పాలసీస్, యాక్చువల్గా ఇద్దరికి హెల్త్ పాలసీస్ అని ఉంటుంది. ఓకే, సో మీ అమ్మగారికి మంచి చీర గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాం. సో అదేవిధంగా మీ నాన్నగారికి కూడా హెల్త్కి ఉపయోగపడేది తీసుకుంటాం, మంచి పాలసీ కానీ ఏదన్నా తీసుకోవాలని కోరుకుంటున్నాం. వెరీ గుడ్, సూపర్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ శ్రావణ్ కుమార్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఒకసారి మీ మంచిర్యాల వాస్తవ్యులందరికీ, ఈ తెలంగాణ స్టేట్లో ఉన్న వాళ్ళందరికీ, ఎస్పెషలీ మంచిర్యాల నీతో చదువుకున్న మీ ఫ్రెండ్స్కి, వాళ్ళందరికీ నువ్వేం చెప్పాలి తెలుసుకుందాం. ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉంటే, మీరు ఏమైనా కన్ఫ్యూజన్లో ఉంటే, ఏ కోర్స్ తీసుకోవాలి, దేంట్లో జాయిన్ అవ్వాలని కన్ఫ్యూజన్లో ఉంటే, మీరు ఒక్కసారి క్వాలిటీ థాట్కి విజిట్ చేయండి. వాళ్ళ కేర్ అండ్ గైడెన్స్తో మీరు మీకు ఒక ఐడియా వస్తుంది. దానివల్ల మీకు ఈజీగా మీ కోర్స్ సెలెక్ట్ చేసుకొని జాబ్ గెట్ ఆన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఐటీ సెక్టర్లో జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారా, మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యిందా, ఇలా శ్రావణ్ కుమార్ లాగా చాలామంది గ్రాడ్యుయేట్ పీపుల్ ఐటీ సెక్టర్లో జాబ్ తెచ్చుకున్నారు బికాస్ ఆఫ్ దిస్ క్వాలిటీ థాట్ కోచింగ్. సో మీరు కూడా ఐటీ సెక్టర్లో రావాలనుకుంటే ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి? ఫుల్ స్టాక్ నేర్చుకోవాలా, టెస్టింగ్ టూల్స్ నేర్చుకోవాలా, సో క్లౌడ్ కోర్సెస్ నేర్చుకోవాలా, ఏ టైప్ ఆఫ్ కోర్సెస్ నేర్చుకోవాలి, ఏది నేర్చుకుంటే మీకు త్వరగా జాబ్ వస్తుంది, దానికి కెరీర్ గైడెన్స్ సెషన్స్ కూడా క్వాలిటీ థాట్లో స్పెషల్గా కండక్ట్ చేస్తున్నాం. సో ఆ సెషన్స్ అటెండ్ అవ్వండి. సో రైట్ కోర్స్ని రైట్ టైంలో చూస్ చేసుకోండి, దాని ద్వారా మీ డ్రీమ్ ఐటీ జాబ్ తెచ్చుకోవాలన్న కలని నెరవేర్చుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్న ఐటీ సెక్టర్లో పోస్ట్ చేయండి, మా టీం మీకు రిప్లై ఇస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్, శ్రావణ్ కుమార్. మీ సక్సెస్ఫుల్ జర్నీని షేర్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.